అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి నియంత్రణకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్యగా పరిణమించింది. పూర్వకాలం అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కడున్నారో వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే, ఈ రోజుల్లో షుగర్ వ్యాధి లేని వాళ్లను వెతకాల్సినటువంటి దుస్థితి నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి మనకు కలుగుతుంది. ఏదేమైనప్పటికీ షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోకపోతే భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో షుగర్ వ్యాధిని ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడుతుంటాయి. వాటిలో మీకే మీరు తయారు చేసుకోదగ్గ చక్కటి ఆహార ఔషధాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు. మొట్టమొదటిది కాకరకాయలు. కాకరకాయలు తెచ్చుకొని కడిగేసి శుభ్రం చేసి చిన్న చిన్న చిప్స్ లాగా చేసి నీడలో రెండు లేదా మూడు లేదా నాలుగు రోజులు బాగా ఆరించేసేసి ఎండించేసేసి చూర్ణంగా తయారు చేసుకొని ఆ కాకరకాయల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే రెండవ పదార్థంగా నేరేడు విత్తుల చూర్ణం. బాగా నిదానంగా రాసుకోండి, నేరేడు విత్తుల చూర్ణం. వీటినే జంబు బీజ చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారన్నమాట. సంస్కృతంలో జంబు అంటే నేరేడు, కాబట్టి నేరేడు విత్తుల చూర్ణాన్ని జంబు బీజ చూర్ణం అనేటువంటి పేరుతో విక్రయిస్తూ ఉంటారు. ఆ నేరేడు విత్తుల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే మూడవదిగా పొడపత్రి. బాగా నిదానంగా రాసుకోండి, పొడపత్రి. ఆ పొడపత్రి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ నేరేడు విత్తనాల చూర్ణము అదేవిధంగా పొడపత్రి చూర్ణము మనకి పచారీ కొట్లలో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఇలాంటి చూర్ణాలను మనం విచారించి తెచ్చుకొని వాడితే సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయన్నమాట. ఈ పొడపత్రినే మధునాశిని అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ పొడపత్రి ఆకు నమిలేసేసి తర్వాత మనము తీపి పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ నమిలినప్పటికీ ఇసుకలాగా ఉంటాయి తప్ప ఎలాంటి రుచి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మన మహర్షులు మధునాశిని అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. ఈ యొక్క పొడపత్రి చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా, కాకరకాయల యొక్క చూర్ణం 50 గ్రాములు, నేరేడు విత్తుల యొక్క చూర్ణం 50 గ్రాములు, పొడపత్రి చూర్ణము 50 గ్రాములు. ఈ మూడు పదార్థాలు బాగా కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది. ఈ 150 గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు లేదా 15 నిమిషాల ముందైనా వాడుకోవచ్చు అన్నమాట. ఒక 50 నుంచి 100 ml నీళ్లు తీసుకొని, అంటే 50 నుంచి 100 ml నీళ్లు తీసుకొని అందులో ఈ యొక్క చూర్ణాన్ని 2.5 గ్రాములు అంటే 2.5 గ్రామ్స్ ఉదయము, 2.5 గ్రామ్స్ రాత్రి నీళ్ళల్లో కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగి షుగరు నియంత్రణలో ఉండడమే కాకుండా భవిష్యత్తులో షుగర్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా తగ్గిపోయేటువంటి కలగకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ కాకరకాయలో చారంటిన్ను, విసిసిన్ను, అదేవిధంగా ఇన్సులిన్ లైక్ పెప్టైడు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నట్టు ఆధునిక పరిశోధనల ద్వారా కూడా తేటతెల్లం అయింది. ఈ చారంటిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం గుణం ఏంటంటే, ప్రేవుల్లో షుగర్ త్వరగా అబ్జార్బ్ కాకుండా ఈ యొక్క చారంటిన్ ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ద్వారా చక్కెర పదార్థం తయారైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, లేదా చక్కెరలు తీపి పదార్థాలు డైరెక్ట్గా తీసుకున్నా మరి ప్రేవులోకి పోయిన తర్వాత అవి జీర్ణమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి షుగర్స్ అన్నీ కూడా జీర్ణం త్వరగా కాకుండా ఉండేందుకు కాకరకాయలు ఉన్నటువంటి ఈ చారంటిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అదేవిధంగా విసిసిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం ఈ రక్తంలో ఉన్నటువంటి షుగరు త్వరగా కణాల్లోకి వెళ్లేందుకు ఉపయోగపడమే కాకుండా కణాలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు కూడా ఈ యొక్క కాకరకాయలో ఉన్నటువంటి విసిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అట్లే ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం వల్ల ఇన్సులిన్
అంటే మన దేహంలో మరి షుగర్ నియంత్రణలో ఉండాలంటే సమర్థవంతంగా ఆ షుగర్ కంట్రోల్లో ఉంచుకునేందుకు ఇన్సులిన్ చాలా చాలా అవసరం అన్నమాట. మరి ఇన్సులిన్ ఉత్పత్తిని సమర్థవంతంగా చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క కాకరకాయలన్నటువంటి ఆ యొక్క పదార్థంలో అంటే ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ అనేటువంటి పదార్థం వల్ల కలుగుతుంది. అట్లే ఈ నేరేడు విత్తనాల గురించి ఆలోచించినట్లయితే లిటియోలిన్ ఆంథోసైనిన్స్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఈ యొక్క నేరేడు విత్తనాల్లో ఉన్నాయి. ఈ లిటియోలిన్ ఆంథోసైనిన్స్ ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధి నియంత్రించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క లిటియోలిన్ ఆంథోసైనిన్స్ ఇవి కూడా ప్రేవుల్లో ముఖ్యంగా లిటియోలిన్ అనేటువంటి ఆ యొక్క కెమికల్ గురించి ఆలోచించినట్లయితే ఈ లిటియోలిన్ అనేటువంటి కెమికల్ ఉన్నటువంటి ఈ యొక్క నేరేడు విత్తనాలను మనం ఈ రూపంలో ఉపయోగించుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ను జీర్ణం చేసేటువంటి అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని ఈ నేరేడు విత్తనాల్లో ఉన్నటువంటి ఈ లిటియోలిన్ అనేటువంటి పదార్థం తగ్గిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గుతుందో అప్పుడు కార్బోహైడ్రేట్స్ కూడా త్వరగా జీర్ణం కాకుండా ఉంటాయన్నమాట. సర్వసాధారణంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ జీర్ణం కావడం వల్లనే త్వరగా జీర్ణం కావడం వల్లనే షుగర్ కింద మారేసేసి ఆ రక్తంలో చక్కెర ఎక్కువైతుంటుంది. కాబట్టి మరి ఆ విధంగా త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఈ యొక్క నేరేడు విత్తనాల్లో ఉన్నటువంటి లిటియోలిన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఆంథోసైనిన్స్ అనేవి కూడా ఈ యొక్క ప్రేవుల నుంచి త్వరగా షుగర్ పదార్థాలు అబ్జర్వ్ కాకుండా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ అట్లే పొడపత్రిలో ఉన్నటువంటి ఈ శాపోనిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధికి తగ్గేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా ఈ పొడపత్రిలో ఉన్నటువంటి ఈ శాపోనిన్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులలో సర్వసాధారణంగా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరగకుండా అదుపుదల చేసేందుకు ఈ యొక్క పొడపత్రిలో ఉన్నటువంటి శాపోనిన్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా షుగర్ వ్యాధిని కూడా అంటే రక్తంలో చక్కెర శాతాన్ని త్వరగా పెరగనీయకుండా కూడా ఈ యొక్క శాపోనిన్స్ ఉపయోగపడతాయి. అట్లే పొడపత్రిలో ఉన్నటువంటి ఇతర రసాయన పదార్థాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేసేందుకు ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క పొడపత్రిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి ఈ మూడు పదార్థాల యొక్క సమ్మిశ్రితం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సమర్థవంతంగా ఆశాజనకంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి గృహ వైద్యాన్ని షుగర్ వ్యాధి నియంత్రణకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.